పాత బస్తీలో ఈ మధ్యలోనే మా స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు చెప్పాడనమాట నాతో ఒక సంఘటన. తప్పా చబూత్రా అనే ప్రాంతంలో ఒక పెద్ద చింత చెట్టు, ఆ చింత చెట్టు మీద ముగ్గురు పెద్ద మనుషుల ఆత్మలు మాట్లాడుకుంటూ ఉన్నాయంట. అది స్నేహితునికి కళ వచ్చిందంట, ఇట్లా ఆత్మలు మాట్లాడుకుంటున్నాయని. ఎవరు ఆత్మలంటే కులీ కుతుబ్ ఉల్ ముల్క్ ఒకరు, ఆయన మనవడైన కులీ కుతుబ్ షా, మరి అసఫ్జా నిజాం అల్ ముల్క్. వీళ్ళు ఎప్పుడు పరిపాలించినారు ఈ ప్రాంతాన్ని? 15వ శతాబ్దం, 16వ శతాబ్దం, 17వ శతాబ్దం ఆ ప్రాంతంలో. సో వాళ్ళు మాట్లాడుకుంటూ కులీ కుతుబ్ షా వాళ్ళ తాత కులీ కుతుబ్ ముల్క్తో చెప్తున్నాయంట, దాదా నేనేదో చార్మినార్ కడితి, మీరేదో గోల్కొండ ఫోర్ట్ కడితిరి, ఆ తర్వాత మన అసఫ్జా అల్ ముల్క్ ఏమో ఏదో హైదరాబాద్ నగరాన్ని కొద్దిగా నిర్మించినాడు, కానీ అసలు జనం ఎవరు కూడా మనల్ని అనుకోవడం లేదు, మర్చిపోయినట్లున్నారు అని. అంటే ఎందుకట్లా? ఇన్ని సంవత్సరాలు కష్టపడి చార్మినార్ కడితేమే, ఇన్ని సంవత్సరాలు కష్టపడి గోల్కొండ కోట కడితేమే, మనం తప్ప ఎవరు కట్టినారని అనుకుంటున్నారు జనం అంటే, లేదు ఇక్కడ భూలోకంలో మాత్రం హైదరాబాద్లో ఎవరిని అడిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు అని ఒకరు ఉన్నారు, ఆయన్నే కట్టినాడంట అని చెప్పి అనుకుంటా ఉన్నారు వీళ్ళందరూ అని చెప్పేసి ఆత్మలు ముగ్గురు. ఈ మూడు ఆత్మలు చాలా దిగులుగా, మళ్ళీ ఏం చేయాలి, ఇంత కష్టపడి మనం ఆ రోజు ప్రజల సొమ్మంతా ఇంత వాడి ఇంత కడితే ఈరోజు మనం కట్టినట్లు కూడా ఎవరికి గుర్తు రావడం లేదు, ఎవరు అనుకోవడం లేదు, ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఇవంతా హైదరాబాద్ కట్టేసినారని అనుకుంటున్నారు. ఎందుకు ఇట్లా వచ్చింది పరిస్థితి అంటే, అప్పుడు వాళ్ళు సమీక్ష ఇచ్చి ఫైనల్ వాళ్ళకి తేలినేది ఏమంటే, మనం ఇవన్నీ కట్టినాం కరెక్టే, ఇవన్నీ చేసినాం కరెక్టే, కానీ మనం పెద్ద పొరపాటు చేసినాం ఆ రోజుల్లో. రెండు పేపర్లు నాలుగు ఛానల్స్ కింద మనం పెట్టుకొని ఉంటే గానా ఖచ్చితంగా ఈ రోజు కూడా మనం చేసిన పని మనదే అని చెప్పి అనిందరు. ఆ లేనందు వలన చూడండి ఎంత ఇబ్బంది కలిగింది ఈరోజని పోని. ఇది ఒక కళ పాత బస్తులో ఉన్న వ్యక్తికి. ఆ తర్వాత దాంట్లో మళ్ళీ వాళ్ళు వాళ్ళు అనుకున్నారంట, ఏమని, సరే మనమంటే పాతకాలం మనుషులము, ఏదో మోసపోయినాము, ఈ కాలం లేటెస్ట్ అందరూ ఉన్నారు, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, కంప్యూటర్లు ఉన్నాయి, ఇంటర్నెట్ కనెక్టివిటీ అన్నీ ఉన్నాయి, అయినా కూడా వాళ్ళు ఎట్లా మోసపోతున్నారు? ఇందుకు దానికేముంది మోసం అంటే, ఈ మధ్య కాలంలోనే ఒక స్నేహితుని బంధువులు అమెరికా నుంచి వచ్చినారు ఇక్కడికి, వచ్చి అమరావతి నగరం చూడాలి, చాలా బ్రహ్మాండంగా ఉంది అని. సో ఆ స్నేహితుండి ఇంక అమరావతి అనేది ఏం లేదు అంటే, ఎట్లా లేకుండా ఉంటుంది, మేము రోజు చూస్తూ ఉన్నాము, అసలు బ్రహ్మాండంగా, అసలు అన్ని పేపర్లలో పెద్ద పెద్ద టవర్లు బిల్డింగ్లు వగేరాలు మీరు చూస్తే లేదంటారు, మీకు అందరికీ ఇండియాలో మీకు ఓపిక లేదు, మేము అమెరికా నుంచి వచ్చిన వాళ్ళను మమ్మల్ని తిప్పే ఓపిక లేక మీ ఇవన్నీ ఇవన్నీ చెప్తున్నారు అంటే, లేదు అన్న, లేదు అసలు అక్కడ అమరావతి అనేది ఏం లేదు అంటే, మీరంతా సరిపోక చెప్తున్నారు ఇవన్నీ, మీరు ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకు ప్రతిరోజు పేపర్లో అని చెప్పి ఒక పేపర్ క్లిప్పింగ్ కూడా. ఇప్పుడు ఉదాహరణకు తలదన్నేలా తలెత్తుకునేలా ఇటువంటి బిల్డింగ్లు అంటే ఇట్లాంటివి ఆల్మోస్ట్ ప్రతి వారానికి ఒకటి అనమాట పేపర్లలో, అనుకూల పత్రికల్లో వారానికి ఒకటి. అమెరికాలో ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు పాపం తయారైపోయింది అమరావతి, అమరావతి బ్రహ్మాండంగా ఉంది, దాన్ని చూసిపోదామని చెప్పి వాళ్ళు ఇండియాకు వచ్చిన వెంటనే వాళ్ళు ఎత్తుకుతున్నారు. ఆడ వాస్తవం ఏమంటే, ఈయన స్నేహితుడు చెప్పిన అంటే, సార్ అమరావతి ఎక్కడుంది, అసలు దానికి బస్టాండ్ ఎక్కడా, దానికి రైల్వే స్టేషన్ ఎక్కడా అని. అప్పుడు ఈ ముగ్గురు ఆత్మలు అన్నారంట, మనమంటే ఆ కాలం పాతకాలం మనుషులంలే, కొత్త వాళ్ళు కూడా ఏ విధంగా మోసపోతూ ఉన్నారో ఒకసారి చూడండి. ఇది ఆ రెండు పత్రికలు కానీ నాలుగు ఛానల్స్ కానీ ఎంత బ్రహ్మాండంగా మరి సపోర్ట్ ఇస్తూ ఉన్నారని చెప్పేసి.